నియోజకవర్గం అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా మలిదశ ఉద్యమకారుడు ఎమ్మెల్యే బీతి సుభాష్ రెడ్డి నమస్తే ఉప్పల్ ప్రజల కోసం ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. చిలకనగర్ డివిజన్ చిలకనగర్లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి న్యూ రామ్నగర్ కుమ్మరికుంట ఆదర్శనగర్ ఆనందనగర్ పోచమ్మ టెంపుల్ బొడ్రాయి లైన్ తదితర బస్తీలలో ఆరవ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో తను చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజల సమస్యల గురించి తన దృష్టికి వచ్చాయి. వెంటనే పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు నమస్తే ఉప్పల్ కార్యక్రమంలో భాగంగా ఆరో రోజుకు పాదయాత్ర చేరుకుంది. మీకోసం మీ ఎమ్మెల్యే అనే నినాదంతో ప్రజల సమస్యలను తెచ్చుకోవడానికి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందులో భాగంగా మూడు రోజుల పాటు మల్లాపూర్లో కంప్లీట్ అయింది. మూడో రోజు ఈరోజు చిలకనగర్లో కంప్లీట్ అయింది. కొంత పాట మిగిలిపోయింది, అది మళ్ళీ నెక్స్ట్ విడతలో పెట్టుకుంటాం. రేపు కాపురాలో ఉన్నది, ఎల్లుండి వచ్చేసి ఉప్పలు బాగా తీసుకున్నాం. ఇట్లా డివిజన్ వారిగా మూడు రోజుల చొప్పున కార్యాచరణ తీసుకున్నాం. 1 మంత్ కార్యాచరణ మొట్టమొదటిగా తీసుకున్నాం. తర్వాత మిగిలిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ పార్టిసిపేట్ చేసి మళ్ళీ డివిజన్ వారిగా మళ్ళీ కంప్లీట్ చేసుకున్నాం. సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో ఎన్ని సమస్యలు తీరినాయి, ఎంత రోడ్లు అయినాయి, ఎన్ని డ్రైనేజ్ వచ్చింది, వాటర్ పైప్లైన్ వచ్చింది, కరెంట్ వచ్చింది, ఇవన్నీ కూడా ప్రజల దృష్టి తీసుకుపోతా ఉన్నాం. ప్రజలంతా కూడా ఆనందంగా ఉంటారు. కొన్ని సమస్యలు తప్ప నీళ్ళ వాటర్ కూడా చాలా ఆనందంగా ఉంటారు. వాటర్ పైప్ లైన్ ద్వారా గతంలో ఫిబ్రవరి వస్తే నీళ్ళ బిందులు పట్టుకుని రోడ్ మీద కురుకులే సార్. ఈరోజు బ్రహ్మాండంగా నీళ్ళ ఇబ్బంది లేకుండా నీళ్ళు వస్తున్నాయి సార్ అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నాం సార్. అంటే మెయిన్ రోడ్లు వచ్చేసి దాదాపుగా రోడ్లను కాబట్టి ఇన్నర్ రోడ్స్ కొన్ని అక్కడక్కడ కొద్ది ఇబ్బంది ఉంది, కొద్ది డ్రైనేజ్ వ్యవస్థ కొద్ది ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. పవర్ అయితే 24 గంటల పవర్ వస్తుంది. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మా పిల్లలు మంచి చదువుకుంటారు, ఇండస్ట్రీస్ కూడా బాగా నడుస్తున్నాయి. మా దగ్గర ఉన్న కార్మికులంతా కూడా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటే వాళ్ళ మంచి ఉపాధి, గతంలో వారానికి 3 రోజుల ఉపాధి లేకుంటుంటే ఈరోజు మంచి ఉపాధి కలిగింది సార్ చెప్తా ఉన్నారు. ఇట్లా ఎక్కడికక్కడ కొన్ని చిన్న చిన్న పార్ట్స్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్ట్స్ రోడ్స్ కానీ చిన్న పైప్ లైన్ ఏమైనా లింకులు ఏమైనా ఉండడం కానీ రోడ్కు రోడ్ ఇవ్వడం వల్ల ఒక రోడ్ వేసిన తర్వాత ఐ టైం ఇంకో రోడ్ డౌన్ ఉండడం వల్ల కొద్దిగా నీళ్ళు నిలుస్తున్నాయి. ఆ రోడ్ లెవెల్ ఏమని చెప్పి అడగడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అడుగుతారు. అవన్నీ కూడా రోజువారీగా ఎంట మేము పరిగణలు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా సేకరిస్తాను. మరి ఈ రోజు కార్యాచరణ ఈరోజు అయితే పాదయాత్ర అయిపోతుందో, అయిపోగానే మళ్ళీ అధికారులతో కూర్చొని అధికారులతో ఈ రోజు వచ్చిన సమస్యలను కూడా వాళ్ళతో డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ డిస్కషన్లో భాగంగా ఎక్కడెక్కడ సమస్యలు ఇమీడియట్గా అయ్యే సమస్యలను కూడా వెంటనే మరి బడ్జెట్ పెట్టే సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ బడ్జెట్ పెట్టడానికి లొకేట్ చేసి బడ్జెట్ పెట్టి మరి సెంటర్ కాన్ఫర్ చేసి అవన్నీ కూడా చేసే దశలో ముందజలు ఉంటాం. మరి ఇవన్నీ కూడా గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన 2.5 సంవత్సరాలు కరోనా పీరియడ్లో పోయింది. 2 సంవత్సరాల కాలం ఉన్నాయి, కండ్ల గర్చపడే ఎన్నో కనపడతా ఉన్నాయి. ఈరోజు కాలంలో ఏం చేయించవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చూపించాల్సిన బాధ్యత. 5 ఏళ్ళు బీజేపీ మరి ఎమ్మెల్యే లాస్ట్ ఇయర్ ఉండి ఏం చేసినా ఒక్కరు చూపించాల్సిన బాధ్యత ఉంది. చూపించకుండా పగల్బాలు బలుతూ మరి నోటుకొచ్చాను మాట్లాడుతూ ప్రజలు గమనిస్తాము. ఈరోజు మరి కరెంటు కానీ నీళ్లు కానీ రోడ్లు కానీ మరి సమస్యలన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా చేసిన ఘనత గౌరవ కేటీఆర్ కేసీఆర్ గారికి దక్కింది. దాంట్లో భాగంగానే మాకు హైదరాబాద్ ఈశాన్యములని ఏ కార్యాచరణ ఇచ్చినప్పుడు కూడా మేము ముందంజలో మా నాయకులు కార్యకర్తలతో కూడా యుద్ధపాత్మకన ఏ నోడు కూడా ఎలక్షన్ల కోసం మేము పనిచేయలేదు. మాకు ఇచ్చిన పీరియడ్ అవుతుందో కంటిన్యూగా ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి 2001 నుంచి కూడా ప్రజలతోనే మేము ఎక్కడ ప్రజలతోటే ఉన్నాం తప్ప ఏ రోజు మేము పదవుల కోసం పాకడం లేదు. ఈరోజు ఎలక్షన్ లాగానే 6 నెలల ముందు వచ్చి ఇది లేదు అది లేదు చెప్పేవాళ్ళు చాలా మంది కళ్ళ గట్టడం కనబడి సమకూర్చుకొని ఈరోజు నాయకులంతా రోడ్డు మీదకి వచ్చి సమస్య తీర్చాలో ముందంజలు వచ్చినట్టు మరి ధన్యవాదాలు చేసుకుంటాం. తప్పకుండా ప్రజలతోటే మేము ఎక్కడం ప్రజలతోటే ఉంటాం, రాబోయే కాలంలో కూడా ఇళ్ళవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, ఘనత గౌరవ కేసీఆర్ గారికి స్టేట్ గవర్నమెంట్కి దక్కిందని చెప్పి తెలియజేసుకోవాలి. కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఐటీ జోన్ ఐటీ మినిస్టర్ గా అమెజాన్ లాంటి కంపెనీలు కూడా మన దగ్గర తీసుకొచ్చి ప్రపంచమంతా చాటి దశగా ఈ రోజు బజారెక్స్ జూబ్లీస్ ఆ ప్రాంతం పోతా ఉంటే ఇది మరో అమెరికనా అనే రేంజ్ లో మాట్లాడుతున్న సందర్భాలు కళ్ళ గట్టడం కలుగుతాయి. ఆ రకంగా మనదేది కావద్దు ఉప్పలని చెప్పేసి ఉప్పలు కూడా ఐటీ కార్డు అని తీసుకొచ్చి గౌరవ పెద్దలు కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఎన్ఎస్ఎల్డిఎస్ అనే కంపెనీ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్న సందర్భాన్ని ఇలా చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఐటీ జోన్ డెవలప్ చేసుకోవడం మరి ఈ ప్రాంతంలో శిల్పారామం చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టుగానే మరి స్కైవేస్ రావడం ఇవన్నీ కూడా చేస్తాం. గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు సారథ్యంలో ఈరోజు హైదరాబాద్లో ఉప్పల్ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసే సందర్భంగా అంతా చూస్తూ ఉన్నారు. ఉప్పల్ చౌరస్ తీసుకుంటే స్కైవే తీసుకున్నా, అదేవిధంగా ఉప్పల్లో మరో శిల్పారామం తీసుకున్నా, మరి కల్వర్స్ తీసుకున్నా,
ఉప్పల్ కల్వర్ట్స్ గాని మరి నా కయ్యరదు చిల్కనార్జున కల్వర్ట్స్ గాని నాచరం కల్వర్ట్స్ గాని కాపాలు గాని మరి అదే విధంగా చెల్లపల్లో గాని ఎన్నో కల్వర్ట్స్ కట్టుకున్నాం ఈ రోజు మరి దానికి తోడుగా రెయిన్ వాటర్ పోయే రకంగా మరి సూర్యనగర్ నుంచి భవాని నగర్ నుంచి మొదలుపెడితే మల్లాపూర్లో మరి ఇండస్ట్రియల్ ఏరియా వరకు కూడా రెయిన్ వాటర్ లేన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మరి మిగిలిన లేన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా రామతపూర్లో పెద్ద చెరువు నుంచి గత 2 సంవత్సరాలు విపరీతమైన వర్షం పడ్డ మీకు అందరూ తెలుసు 50 కాలు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులతో కూడా కష్టపడి పనిచేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా కూడా వాళ్ళు సమస్యలు తీసుకొచ్చి అంటే ఏంటో సాల్వ్ చేసుకున్న దశలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నాం కాబట్టి ఆ రకంగా ప్రజలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా మరి వాళ్ళు ఇంటింటి పోతుంటే హారతులు ఇస్తుంటుంది. ఈరోజు దాదాపు 20 మంది హారతులు ఇచ్చాను. ఒక ఆడపడుచులు ఇంటి ముంగడికి వచ్చి అన్న మా రోడ్డు మంచి అయింది, అన్న మాకు నీళ్లు మంచిగా వస్తున్నాయి, అన్న మాకు కరెంట్ మంచిగా వస్తుందని హారతులు ఇస్తూ ఆడపడుచులంతా కూడా ఈరోజు స్వాగతిస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఆ రకంగా నిజంగా కూడా గొప్ప విషయం చేయాలి. చిలకనగర్ ప్రాంతం అంతా కూడా 3 రోజులు తిరుగుతూ ఉంటే చాలా పేద ప్రజలు ఉండే ప్రాంతం చిలకనగర్ గడ్డ. మరి అటువంటి గడ్డలో కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని స్వాగతిస్తుంటే మరి ఎంత డెవలప్ చేసిన ఒక కళ్ళ గడ్డినట్టు కనబడుతుంది. మరి నిజంగా కూడా ఈ ప్రాంత వాసులంతా కూడా డివిజన్ అధ్యక్షుడు అర్చనరావు గారు, అదేవిధంగా గీతా ప్రవీణ్ ముజాద్ గారు, కార్పొరేటర్ గారు వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేసి మరి ఈరోజు మాకు స్వాగతం.